ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రాజకీయ పార్టీలను కొందరు వ్యక్తులను టార్గెట్ గా చేసుకొని సినిమాలు తీయడం అనేది ఈ మధ్య ట్రెండింగ్ కాదు, కొన్ని దశాబ్దాల నుండి కూడా కొందరు టార్గెట్ గా సినిమాలు తీసుకుంటూ అయితే వస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో మళ్ళీ ఎన్నికల ప్రచారం దగ్గరకు వచ్చేసరికి కళాకారులను ఎక్కువగా కొన్ని కొన్ని పార్టీలు వాడుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో కొన్ని పాటలు సాంగ్స్ ఇవన్నీ ఎక్కువైపోయాయి. అండ్ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి మరికొన్ని సినిమాలు రిలీజ్ అవ్వడం, ప్రధానమైన నటులు అందులో నటించి విడుదల చేయడం, సినిమా అంటే జనానికి దగ్గర కావాలి అంటే సినిమాకు మించినటువంటి మాధ్యమం మరొకటి ఉండదు కాబట్టి, సో ఆ సినిమా ద్వారా తమ ప్రత్యర్థులను టార్గెట్ చేయడం అనేది మరీ ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఆ సినిమాలు రిలీజ్ చేసి, సో ఇటువంటివి బాగానే పెరిగిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలో వారాంతపు పలుకుల పత్రిక డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఇప్పుడు బాలకృష్ణ గారు తీస్తున్నటువంటి ఏం సినిమా, వీరసింహారెడ్డి, వీరసింహారెడ్డి అనే సినిమా ఆ కథ ఏంటి, ఎవరి టార్గెట్గా సాగుతుంది అని చెప్పి వాళ్ళకి అందిన సోర్స్ ప్రకారం ఒక కథనాన్ని రాశారు. వీరసింహారెడ్డి అనే సినిమా ఆయన గోపీచంద్ మల్లి అనే డైరెక్టర్ అంట, సంక్రాంతికి ఏమైనా విడుదల అవుతుందట. ఇది జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గానే ఈ సినిమా ఉండబోతుంది అని, జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గా పవర్ఫుల్ డైలాగులు ఈ సినిమా ఉండబోతున్నాయని చెప్పి వాళ్ళకి సమాచారం ఉందని చెబుతూ, మరీ ముఖ్యంగా ఇందులో ఏమంటారు అనంతమపురం అనేదో ఒక పేరు మీద, అంటే అనంతపురం అని, అంటే సినిమాలో ఒక కొరియా కంపెనీ అనంతమపురంలో పెట్టి ఆ తర్వాత అక్కడి నుంచి ఆ కంపెనీని తరలించేస్తారు అని. అంటే వీళ్ళు చెప్పేది ఏంటి, అనంతపురంలో కియా ఉంది, కియా తరలిపోయింది అని అది కూడా రాశారులేండి బ్రాకెట్లు, అనంతపురంలో కియా ఉంది, కియా తరలిపోయింది అని చెప్పి ఓ నానా హడావిడి హంగామా చేశారు. మరి స్టిల్ ఇప్పటికీ వీళ్ళు కియా తరలిపోయిందని చెప్పే కథనాలు అయితే రాస్తూ ఉన్నారు. సో ఇప్పుడు టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఈ టార్గెట్ కియా, అధికార పార్టీ వాళ్ళ ఆగడాలు తట్టుకోలేక కియా ఎలా వెళ్ళిపోయింది, దాని ద్వారా వెనకబడిన ప్రాంతంలో ఉపాధి లేక జనాలు ఎలా ఇబ్బందులు పడుతున్నారు, దీని చుట్టూ కూడా ఈ కథాకథనం ఉండబోతూ ఉందట. మరి ఒకవేళ ఇదే నిజమైతే, సరే పొలిటికల్ డైలాగులు అయితే లేకుండా ఉండవు, మనం చూసాం అది ఒక సినిమా రిలీజ్ అయితే, సరే ఒక పాట రిలీజ్ అయితే ఆ పాట ఉందిగా, అంటే వసే రాములమ్మలో టైటిల్ సాంగ్ లాగా ఉంది బాలకృష్ణ గారిది ఒక పాట ఏదో రిలీజ్ అయిందిగా, చూశాను నేను కూడా వసే రాములమ్మ సేమ్ ఆ లిరిక్ ఆ స్టైల్లోనే అనిపించింది. ఎనీహౌ ఆ పాటలో ఉన్న లిరిక్స్ ఆ జనం అవన్నీ కనుక చూస్తే డెఫినెట్లీ పొలిటికల్ టార్గెట్ సినిమానే ఉంది. బాలకృష్ణ గారు అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రస్తుతం టార్గెట్ చేశారు. ఈ క్రమంలో వ్యక్తిగతంగా కూడా బాలకృష్ణను బాగా ఎలివేట్ చేసే విధంగా, బాలకృష్ణ రాజకీయానికి సంబంధించి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి అయితే వీళ్ళు మరికొన్ని వ్యాఖ్యలు అయితే దానికి జోడించుకుంటూ రాశారు. సరే పొలిటికల్గా సినిమాలు ఏమైనా కనుక తీసి రిలీజ్ అయ్యి ఆ పొలిటికల్ సినిమాలు హిట్ అయ్యో సూపర్ హిట్ అయ్యో బంపర్ హిట్ అయినా కూడా ఆ సినిమా థియేటర్ నుండి డైరెక్ట్గా పోలింగ్ బూత్కు వెళ్ళి ఓటేసే పరిస్థితి ఉన్న ఆ సినిమాను మైండ్లో అంతగానో ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని వేరే పార్టీకి ఓటేసే వాళ్ళు వేయకుండా మరొక ఒక పార్టీకి ఓటేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఈ సినిమా చూసి డైరెక్ట్ పోలింగ్ బూత్కి వెళ్ళినా కూడా వాళ్ళ నిర్ణయాన్ని అయితే మార్చుకోరు. అంటే సినిమా చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేస్తారేమో కానీ సినిమాకి అంతగానో ఇన్ఫ్లుయెన్స్ అవుతారా అంటే ఇంకేమో చెప్పలేము. సరే సినిమా కూడా హిట్ కావాలి కాబట్టి రాయలసీమ బ్యాక్డ్రాప్లోనే తీస్తారు, ఎందుకంటే రాయలసీమను సినిమా వాళ్ళు క్యాచ్ చేసుకున్నంతగా మరొకరైతే క్యాచ్ చేసుకోరుగా. వీళ్ళకందరికీ సూపర్ హిట్లు బొంబర్ హిట్లు అన్నీ రాయలసీమ బ్యాక్డ్రాప్లో తీసుకుంటేనే వస్తూ ఉంటాయి. ఈసారి ఈ సినిమా కూడా అలాగే ఉండొచ్చు, బట్ ఎనీహౌ సినిమాను సినిమాగా చూద్దామని చెప్పి నేను మీరు అనుకుంటే, కాదు అది జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్, కాదు అది కియా టార్గెట్, కాదు అది ఏపీలో శాంతి భద్రత టార్గెట్ అని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ మీడియా ఏం చేస్తుంది, ఈ సినిమాను మరి కొన్ని పార్టీలకు కొన్ని వర్గాలకి వాళ్ళైతే పరిమితం చేస్తూ ఉన్నారు. మరి దానివల్ల వాళ్ళకు వచ్చే ప్రయోజనం ఏంటో తెలియదు.